ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖ విద్యాశాఖ. ఉన్నత విద్యాశాఖలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందో అర్ధరాత్రి చలిలో తెల్లవారి 2 గంటల వరకు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడనే నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్నటువంటి యూనివర్సిటీ, మంగళగిరి నియోజకవర్గం పరిధిలో కూడా ఉన్నటువంటి భాగంగా ఉన్నటువంటి యూనివర్సిటీ, విద్యాశాఖ మంత్రికి సంబంధించినటువంటి సొంత నియోజకవర్గానికి చెందినటువంటి యూనివర్సిటీలో ఆహారం బోలేదు, అన్నంలో పురుగులు వచ్చాయి, అన్నం తినలేకపోతున్నామని విద్యార్థులంతా అమ్మాయిలంతా రోడ్డెక్కి అర్ధరాత్రి 2 గంటల వరకు, పొద్దున్న 2 గంటల వరకు వీళ్ళంతా చలిలో ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడుంది విద్యాశాఖ పరిస్థితి? ఉన్నత విద్యాశాఖ యూనివర్సిటీలో పురుగులన్నం పెడుతున్నారంటూ రోడ్డెక్కిన విద్యార్థులు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం రాత్రి వర్సిటీలోని హాస్టల్ విద్యార్థులు మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్ళి వీసీ ఛాంబర్ ముందు బైఠాయించారు. ఏంటి పరిస్థితి? ఎలా ఉన్నాయి మన కాలేజీలు, మన ప్రాంగణాలు, మన యూనివర్సిటీలు? ఒకవైపు మనం ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ స్టాండర్డు అది ఇది, అమరావతి అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటాం. అమరావతిని ఆనుకుని, అంతర్జాతీయ నగరంగా మనం చెప్తున్నటువంటి ప్రాంతానికి ఆనుకుని స్వయంగా విద్యాశాఖ మంత్రి నియోజకవర్గంలో విద్యార్థులు అన్నంలో పురుగులు వస్తున్నాయని, పోనీ వాళ్ళు ఏమన్నా మధ్యాహ్న భోజన పథకం, లేదంటే హాస్టల్లో చదువుతున్నటువంటి చిన్న చిన్న పిల్లలో కాదు కదా, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో కాదు కదా, వీళ్ళంతా యూనివర్సిటీ విద్యార్థులు, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి విద్యార్థులు తమకు పెడుతున్నటువంటి అన్నంలో పురుగులు వస్తున్నాయని అర్ధరాత్రి 2 గంటల వరకు ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏం జరుగుతుంది? అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి దీని మీద దృష్టి పెట్టాలి, ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దాలి.